హై వ్యూస్. విశాఖపట్నంలో గర్జన అనే పేరు, విశాఖ గర్జన అనే పేరుతో వైసీపీ వాళ్ళు జనాన్ని పోగేశారని కొంతమంది అంటారు, లేదు జనాలు స్వచ్ఛంగా చూసారని కొంతమంది అంటారు, అడొచ్చిన జనాలు తక్కువే కాకపోతే వీళ్ళు హైప్ చేసి చూపించారని అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో గర్జన సభ లాంటివి ఏమీ పెట్టకుండా ఆయన జనాల దగ్గర నుంచి వాళ్ళు సమస్యలు ఏంటి తెలుసుకుందని చెప్పి జనవాణి కోసం ఆయన వస్తూ ఉంటే, కేవలం పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పడం కోసమే వెళ్ళిన జనాన్ని కనుక చూస్తున్నట్టయితే, ఈ విశాఖ గర్జన కొంచెం జనాన్ని కానీ డబుల్ త్రిబుల్ ఉన్నారండి. సో అది పవన్ స్టామినా అంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో రోజా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, పవన్కి పెళ్లి చేసుకోవడానికి విశాఖ కావాలి, విశాఖ అమ్మని మొదట పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. పవన్కి నటన నేర్చుకోవటానికి విశాఖ కావాలి, ఎందుకంటే ఆయన విశాఖలో సత్యానంద గారు సంపాదన, ఆయన దగ్గర నటన నేర్చుకున్నారు ఆయన. తర్వాత పోటీ చేయడానికి విశాఖ కావాలి, గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ విశాఖ మాత్రం రాజధానిగా వద్దా అని చెప్పేసి రోజా గారు చురకలు అంటించున్నారు. దాని చురకలని అనాల్సిన అవసరం లేదు, ఇది కౌంటర్ వేసారని అనుకోవాలి. అదే ఆ కౌంటరు, అమ్మ అసలు కౌంటర్ ఇదే అమ్మ అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నమాట. ఏమని, నేను బాంబేలో కూడా నేర్చుకున్నా నటన, అంటే బాంబే ఇప్పుడు దేశానికి రాజధాని అయిపోవాలా చెప్పండి అని అంటూనే పవన్ కళ్యాణ్ సంవత్సరం మూడు పెళ్ళిళ్ళ గురించి పదే పదిలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు, వైసీపీ వాళ్ళు. ఇక ఇప్పుడు డైరెక్ట్గా అన్నమాట, మూడు పెళ్ళిళ్ళు నేను చేసుకున్నది విడాకులు తీసుకున్న తర్వాత అఫీషియల్ వేలో చేసుకున్నానయ్యా, చూడబోతూ ఉంటే మీరు అంత బాగా జలస్తా ఉన్నట్టుగా ఉన్నారు, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అని చెప్పేసి చేసుకుని మూడు పెళ్ళిళ్ళు మీరు కూడా, నేనే కాదనట్లేదే, కాకపోతే విడాకులు ఇచ్చి చేసుకోండి అని అంటూ, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూడు రథాలను మీరు కడుతున్నారా, మూడు రథాలని చెప్పేసి అంటున్నారా, మూడు పెళ్ళిళ్ళకి మూడు రథం అసలు సంబంధం ఉందా, ఏం మాట్లాడుతున్నారు మీరు, పొంతం లేని విధంగా మాట్లాడుతూ ఉన్నారే. కాసేపు ఏమో మూడు పెళ్ళిళ్ళు అంటారు, ఆ తర్వాత నువ్వు వైజాగ్లో నటన అంటారు, వైజాగ్ పెళ్ళి అంటారు, ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అని చెప్పి, అటు రోజా కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ మూడు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారో నిజంగా ఇంకోసారి నోరు ఎత్తకుండా చేశాడు. ఏమన్నాడు, ఒక డైరెక్ట్గా అన్నాడు కదా, పదే పదే నా మూడు పిల్లల గురించి మీరు మాట్లాడుతున్నారు, అందులో రోజా గారు ఉన్నారు, చాలామంది వైసీపీలు మాట్లాడుతూనే ఉంటారు మూడు పిల్లల గురించి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా భారీ కౌంటర్ చేశాడు, ఏమని, పదే పదే నా మూడు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు, దాని అర్థం ఏంటి, కలవరిస్తూ ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఇచ్చుకొని కోరికగా ఉందా చేసుకోండి, కాకపోతే పద్ధతిగా విడాకులు ఇచ్చి చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. చూడబోతూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో అవి తిరిగి తిరిగి మరలా వైసీపీలకు చుట్టుకునేలాగా జనసేన వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తున్నారు, ఆయన నిజాలు కూడా ప్రజలకు చెప్తూ ఉన్నారు.